అయితే నా క్వశ్చన్ ఏంటంటే, స్ట్రైట్ పాయింట్, దేవుడు లేడు అనే కాన్సెప్ట్ అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది? ఆ ఉద్దేశానికి గల కారణం ఏంటి పర్టికులర్గా? యాక్చువల్లీ క్వశ్చన్ అప్సైడ్ డౌన్ అనుకుంటాను, ఎందుకంటే క్వశ్చన్ అడగాల్సింది దేవుళ్ళని నమ్మేవాళ్ళని. ఎందుకంటే పుట్టుకతో ఎవరు భక్తులుగా పుట్టరు, భక్తిని నేర్పిస్తారు. చిన్నపిల్లలకి పెరిగేటప్పుడు భక్తిని నేర్పిస్తారు, ఇదిగో దేవుడు అంటే. వాళ్ళు ఈ మతం వాళ్ళు అయితే ఈ దేవుడి దగ్గరికి, ఆ మతం వాళ్ళు అయితే ఆ ప్రార్థనా స్థలానికి తీసుకుపోతారు అనుకోండి. సో పిల్లలకి వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎదురు మాట్లాడటం, ఎదురు క్వశ్చన్ వేయటం తెలియదు, ఏం తెలియదు కదా. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ విషయాన్ని నమ్ముకుంటూ వెళ్ళి తర్వాత లేడు అనేసరికి దెబ్బకి వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి అనమాట. దేవుడు లేడు అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ నాన్న అబద్ధం చెప్పారా, మా తాతలు అబద్ధం చెప్పారా, చెప్పరే. వాళ్ళు మంచివాళ్ళేనే, దొంగలు కాదు, దుర్మార్గులు కాదు. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ అదే చెప్పారు కాబట్టి. సో పుట్టుకతో ఎవరు నాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఖాళీ స్లేట్ అండి. ఓకే, ఖాళీ పలకలాగా పుడతారు ప్రతి పిల్లలు అందరూని. ఓకే, తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి భక్తి నేర్పిస్తారు. ఇదిగో దీనికి కారణం దేవుడు, ఇదిగో ఈ ఈ పూజ చేయాలి, ఇదిగో ఇలాగా మనం మన దేవుడిని ఆరాధించాలి, ఇలా నేర్పించడం మొదలెట్టిన తర్వాత వాళ్ళు భక్తులకు తయారవుతారు. సో డీఫాల్ట్ పొజిషన్ ఏంటి అంటే ఐ డోంట్ నో. డీఫాల్ట్ పొజిషన్ ఐ డోంట్ నో. ఇంకొకటి, దెర్ ఈజ్ నథింగ్ సూపర్ న్యాచురల్. ఎందుకంటే కళ్ళెదురుగా మనకు కనిపించేవే మనం మోస్ట్లీ నమ్మటానికి విలువైనవి. పోనీ అన్నీ కంటికి కనిపించవు, బాగానే ఉంది, పోనీ చెవులకు వినిపించచ్చా, పోనీ స్పర్శకు తెలియచ్చా, పోనీ వీటి ఏటికి తెలియదు, కనీసం మనకి బోల్డన్ని మిషన్లు ఉన్నాయి, ఆ మిషన్ల ద్వారా దేన్నైనా కనిపెట్టచ్చు కదా. ఇవన్నీ దేవుడు వీటన్నిటికీ అతీతం. అతీతం అన్నప్పుడు మరి నీకెలా తెలిసింది? దేవుణ్ణి మీటర్లతో మెజర్ చేయలేము. ఓకే, మరి భక్తులే దేవుణ్ణి కనిపెట్టే మీటర్ని మెజర్ చేయడం కనిపెట్టనప్పుడు ఉన్నాడని ఏ ధైర్యంతో, ఏ గ్యారంటీతో చెప్తున్నారు? వాళ్ళ గ్యారంటీ ఏంటని అడిగితే, లోతుగా పరిశీలించి అడిగితే, మా పుస్తకంలో రాసింది, మా పెద్దోళ్ళు చెప్పారు, మా ఋషులు చెప్పారు. ఈ ఆన్సర్లు తప్ప స్పష్టమైన ఆన్సర్ రాదు. ఇప్పుడు ఇదే విషయం సైన్స్లో ఏదైనా ఒక ఎస్టాబ్లిష్డ్ సైన్స్ ఫ్యాక్ట్ గురించి అడిగామనుకోండి, స్విచ్ చేయగానే కరెంట్ వెలుగుతుంది, లైట్ వెలుగుతుంది. ఆ స్విచ్ చేస్తే కరెంట్ లైట్ వెలుగుతుంది నీకు ఎలా తెలుసు అంటే దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, మనం చెప్పలేకపోవచ్చు, కానీ చెప్పేవాడు కనీసం ప్రపంచంలో ఒక్కడన్నా ఉంటాడు. సైన్స్లో ఏ ఒక్క విషయానికైనా మీరు నన్ను అడిగితే నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్పలేకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఒక్కడైనా ఉంటాడు స్పష్టమైన ఆన్సర్. మిగతా వాళ్ళందరూ నోరు మూయించేసే ఆన్సర్ ఉంటుంది, కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఈ ఆన్సర్ అనేది లేదండి. ఈ మూడే ఆన్సర్లు ఉంటాయి, మా పుస్తకంలో రాసింది, ఇప్పటివరకు దేవుడు లేడని ఎవరూ నిరూపించలేదు కాబట్టి ఉన్నాడని నమ్మేస్తాం, బై డిఫాల్ట్ నమ్మేస్తాం. మా పెద్దోళ్ళు చెప్పారు, మా ఋషులు చెప్పారు, వాళ్ళు అబద్ధాలు చెప్పరు. ఇది అయితే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారం ఇలానే ఉన్నారా? లే, చిన్నప్పటి నుంచి కాదండి, చిన్నప్పటి నుంచి మరి ఎవరో అలాగ ఉంటారు కదా, పెరిగిందంతా భక్తుల మధ్యలోనే పెరుగుతాం కాబట్టి ఆ కొంత అది పెరిగి అట్ సో సమ్ అదే పాయింట్ అదే టైం నాకు క్వశ్చన్స్ నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి తెలియదు, మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, అంటే మీరనే కాదు ఎవరైనా సరే అట్లా పెంచారు కాబట్టి మనం అలా పెరుగుతా ఉన్నాం. వన్స్ మనకి ఈ లోకం, ఈ జ్ఞానం, ఈ బుక్స్, ఈ సైన్స్ ఇలాంటివన్నీ తెలిసి మీ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత ఒక ఐడియా అంటూ ఉంటది ఖచ్చితంగా, ఇది తప్పు అని. అది మీరు ఎలా డిసైడ్ చేసుకున్నారు అని అడుగుతున్నాను నేను. నా క్వశ్చన్ అది, ఏది ఏది తప్పు అని అంటే ఏదైనా విషయం, అంటే దేవుడు లేడు అనే దాన్ని మీరు ఎలా రూఢి చేసుకున్నారు అని అడుగుతున్నాను. క్వశ్చన్స్ అడగటం వల్లనండి, అది నన్ను నేను క్వశ్చన్లు అడగటం లేదా మిగతా వాళ్ళని అడగటం వల్ల ఏ ఒక్కరికి సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇవ్వలేదు. మీకు ఓకే, ఇవ్వలేదా? ఏదండి? మీకు ఇవ్వలేదా ఆన్సర్ సార్? అంటే డిస్కషన్స్ వింటూ ఉంటాం కదా టీవీలోని, వాటిల్లోని, గూగుల్లోని, బోర్డులోని డిబేట్స్ జరుగుతుంటాయి. నాకు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు కదా. నాకు వచ్చిన లాంటి క్వశ్చన్స్ ఇతర నాస్తికుల దగ్గర అడిగినప్పుడు ఎవ్వరూ కూడా సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రాలేదు. సో సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రాలేనప్పుడు వాళ్ళు ఇచ్చే క్వాలిటీస్, దేవుడికి క్వాలిటీస్ ఇస్తారు కదా. ఇప్పుడు థీయిస్ట్ గాడ్, డీయిస్ట్ గాడ్ అని రెండు రకాలు ఉంటాయండి. థీయిస్ట్ గాడ్ అంటే
ఒక పేరు పెట్టి ఆ దేవుడికి ఒక పేరు, ఆ దేవుడికి ఇన్ని క్వాలిటీస్ చూపిస్తారు. దేవుడు కరుణామయుడని, ఈ దేవుడు రౌద్రంగా ఉంటాడని, ఈ దేవుడు ఇలాంటి వాటికి శిక్షిస్తాడని, ఒక నరకం ఉంటుంది ఒక స్వర్గం ఉంటుంది అని ఇవన్నీ పెద్ద క్లెయిమ్స్ లిస్ట్ ఇస్తారు కదా. ఇలాంటి దేవుడు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఏ ఒక్క పుస్తకంలో కూడా ఒక సీక్వెన్స్లో ఉండదు, దానికి సంబంధించిన ప్రతిదానికి కాంట్రడిక్షన్ ఉంటుంది. వీళ్ళు చెప్పుకునే క్వాలిటీస్ ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు, సర్వజ్ఞాని అనుకున్న సర్వజ్ఞాని ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి పుస్తకం రాయనివ్వడు. ఇలాంటి వంకర టింకర్లు ఉన్న పుస్తకాలు రాయనిచ్చాడు అంటే ఇవన్నీ మనుషులు రాసుకున్నదే. సో మనుషులు రాసుకున్నప్పుడు వాళ్ళకి మాత్రం ఎలా తెలిసింది, ఏం చేస్తే వాళ్ళకి తెలిసింది దేవుడు ఉన్నాడని సంగతి, అర్థమైందా? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చిన తర్వాత అట్ సమ్ పాయింట్ అంటే మీకు, అంటే ఈరోజు నేను రాత్రి వరకు భక్తుడిగా ఉండి పొద్దున్న లెగ్గాని నాస్తికుడు అనే క్యాప్ వేసుకుని తిరగరండి ఎవరుని. ప్రతి ఒక్కరికి ఒక జర్నీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, నిజంగా వీళ్ళందరూ చెప్పేవి నిజమైతే అని చెప్పి, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. వాళ్ళు ఆ రోజు ఏదో చూసుంటారు, సర్వజ్ఞాని అయితే ఇలాంటి పనులు చేయనిస్తాడా, సర్వ అవస్థల యందు ఉండే దేవుడు అయితే ఇలాంటి పిచ్చి పనులను యాక్సెప్ట్ చేస్తాడా, అన్ని పాపాలు ఉన్నాయి నరకాలు ఉన్నాయని చెప్తారు, కాకపోతే పాపులు దుర్మార్గులు అనేవాళ్ళు మహాదర్జాగా బతికేస్తున్నారు, ఎప్పుడో సచ్చిన తర్వాత ఎవడో చూడడం దానికి అప్పుడు నరకంలో వేస్తాడు, అప్పుడు ఉడకేస్తాడు, అప్పుడు కాల్చుతాడు అని చెప్పుకుంటూ, ఇక్కడ వీళ్ళు మాత్రం దశమాలు తింటున్నారు, ఏంటి దశమ భాగాలు వీళ్ళు బొక్కుతున్నారు, వాళ్ళేమో సంభావనలు బొక్కుతున్నారు. ఇదంతా చూడబోతే వీళ్ళు వ్యాపారానికి పెట్టుకున్న విషయంలాగా అనిపిస్తుంది అన్న డౌట్తో స్టార్ట్ అవుతాండి. ఫస్ట్ అది డౌటే, ఎవడో డైరెక్ట్గా నిద్ర లెగిసి లెగ్గానే వీళ్ళందరూ దుర్మార్గులు అనుకోరు, ఫస్ట్ డౌట్ వస్తుంది, మరి ఇదంతా బురిడిలాగా కనబడుతుంది, లేదా వ్యాపారం చేసుకోవడానికి కథలు చెప్తున్నట్టు అనిపిస్తుంది అన్న డౌట్ వచ్చి మెల్లిమెల్లిగా క్వశ్చన్స్ అడుగుతా. జ్యోతిష్యం బురిడి, నెత్తి మీద ఆయిల్ రాస్తే మొహం మీద ఆయిల్ రాస్తే రోగాలు తగ్గుతాయి బురిడి, సో ఇది అమ్ముకోవడానికి అక్కడ చెప్పిన కథ. సో ఇలా ఒకటి 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 యాడ్ అవుతాయండి. కొన్ని క్వశ్చన్స్ జరిగేటప్పటికి మీకు అర్థమైపోద్ది. ఇందాక ఒక ఆయన వచ్చి చెప్పారు చూసారా, భయంకరంగా కట్టర్గా భక్తులుగా ఉండేవాళ్ళు కూడా ఒక్కటంటే ఒక క్వశ్చన్ దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత ఆ ఒక్క క్వశ్చన్తో మారిపోరండి ఎవరని, ఆ ఒక్క క్వశ్చన్తో ఎవ్వరూ మారిపోరు, వాళ్ళకి స్లోగా యాడ్ అవుతూ ఉంటాయి. ఇందుకే మన మతం మీద విమర్శను కూడా చూడాలి అనేది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పక్కన మతం మీద విమర్శ చేయడానికే ఉంటారు తప్ప మన మతంలో ఉన్న కన్నాలు కానీ బొక్కలు కానీ చూడరు. నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే మీ మతంలో ఉన్న రంధ్రాలని పక్క మతం వాడు ఎదుగుతూ ఉంటాడు, ఎందుకంటే వాడు మీ మతం బ్యాడ్ అని చూపించాల్సిన బాధ్యత అడుగు ఉంది, ఎందుకంటే నా మతం గొప్పదని చెప్పుకోవాలి కదా, అమ్ముకోవాలి కదా వాడు. సో అలాగా క్రిస్టియానిటీలో ఉన్న హోల్స్ అన్నీ పక్కన వాళ్ళు తీస్తుంటారు, హిందూయిజం పుస్తకాల్లో ఉన్న హోల్స్ అన్నీ వీళ్ళు తీస్తుంటారు, వీళ్ళిద్దరిలో ఉన్న హోల్స్ అన్నీ నేను నాస్తికుడు నేను తీస్తాను, నాకు నాకు ఇదే కదా పని, వాళ్ళిద్దరు మూర్ఖులని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే, వాళ్ళ భక్తిని ఇంట్లో పెట్టుకుంటే ఛానల్స్ పెట్టి జనాల్ని మోసం చేయరు. సో భక్తిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు, నా మతం గొప్పది నా మతం గొప్పది, నీ మతం రొచ్చు నీ మతం రొచ్చు అన్నారు. నేను వాళ్ళిద్దరిని కలిపి మీ ఇద్దరు రొచ్చుగాళ్ళేరా, కథలు చెప్పమాకండి, ఇద్దరు రొచ్చులు అందరికి తెలిసిపోయినాయి, ఇక నోరు మూసుకుని కూర్చోండి, భక్తిని ఇంట్లో పెట్టుకోండి, రోడ్డు మీద తీసుకొచ్చి ఇద్దరు మతాలని పరువు తీసుకోమాకండి అని నేను చెప్తుంటా. అది సరే. ఇప్పుడు దేవుడికి సంబంధించిన రకరకాల లక్షణాలు ఒకళ్ళని ఒకళ్ళు ఎత్తి చూపించుకొని తప్పు అని మాట్లాడుతున్నారు కదా, అయితే ఆ లక్షణాలతోటి మనకు సంబంధం లేకుండా, ఓకే అవి వదిలేసేయండి, అసలు అది ఉన్నదో లేదో మనకు అనవసరం, వాటితోటి సంబంధం లేకుండా ఉంటే ఈ విశ్వాన్ని చూసినప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకు రావాలండి ఇప్పుడు, ఎందుకు రావాలంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఎట్లా ఉందంటే, ఒక్క నిమిషం అండి, దీంట్లోనే నాకు ఎట్లా డౌట్ వస్తుంది అంటే, ఇప్పుడు మన భూభాగం అనేది ఈ విశ్వమండలంలో చాలా చిన్నది, మనుషులు నివసించే భూమి, ఒక భూమిని ఈ కొన నుంచి ఆ కొనకి మనం ట్రావెల్ చేయాలన్నా లేకపోతే ఒక రవాణా వ్యవస్థ ఏదన్నా చేయాలన్నా కానీ చాలా సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది మనకు తెలియని టైంలో, అంటే ఈ సైన్స్ గురించే అసలు ఏమి సున్నా జ్ఞానం ఉన్నప్పుడే ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి ఇప్పుడు మనం కొలిసే మెజర్మెంట్ అయితే కొన్ని వేల కిలోమీటర్లు ఉండొచ్చు, కోట్ల కిలోమీటర్లు చెప్పండి. ఓకే ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నాను, ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మనం నివసించే ఈ భూమి మీద ఈ కొన నుంచి ఆ కొనకు వెళ్ళడానికే మనకి ఇన్ని సంవత్సరాలు పడితే ఏదన్నా ట్రాన్స్పోర్ట్కి, ఈ సైన్స్ అనేది మనకు తెలియనప్పుడు మరి ఇన్ని కోట్ల సంవత్సరాలు టైం పట్టేంత డిస్టెన్స్ ఎలా తయారై ఉండొచ్చు?
ఎలా ఆవిర్భవించి ఉండొచ్చు, ఇలాంటివి చూసినప్పుడు మనకు ఆ థాట్ వచ్చింది కదా దేవుడు అని. ఓకే, నేను ఐల్ ట్రై ఎన్ అదర్ టాక్టిక్ అండి, ఐల్ ట్రై ఎన్ అదర్ ఇంకో రకమైన ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో విశ్వాన్ని చూడగానే అంత దూర దూరంగా ఉండి అంత కళ్ళు మిరుమిట్లు గులిపే లాంటి విశ్వాన్ని మీరు కళ్ళారా చూస్తున్నారు, మీ కంటికి అది కనిపిస్తుంది. మీకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఆహా అద్భుతం అంటూ పాటు వెంటనే దీన్ని ఎవరు తయారు చేశారు అనే క్వశ్చన్ వచ్చింది, అంతేనా? ఎవరు తయారు చేశారు అనే క్వశ్చన్ మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు మీ చుట్టుపక్కల ఉన్న అన్ని వస్తువులు ఎవరో ఒకళ్ళు తయారు చేయడం మీరు చూస్తున్నారు. సో కాబట్టి అది కూడా తయారయ్యింది, తయారు చేస్తున్నారు అని. ఓకే సరే, కాసేపు మీ సైడ్కి వచ్చి ఎవరో ఏదో ఒక శక్తి, ఎవరో అంటే మళ్ళీ పర్సన్ అనుకుంటాం కదా, ఏదో ఒక శక్తి విశ్వాన్ని తయారు చేసింది అనుకోండి. ఓకే, సమ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అందరూ ఒప్పుకునేలాంటి ఒక ఆధారం పట్టుకొచ్చారు. ఓకే, ఒక శక్తి తయారు చేసింది అయితే ఏంటి? దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే, దొరికేసింది భయ్, ఒక శక్తి దొరికేసింది, ఆ శక్తి ఈ విశ్వాన్ని తయారు చేసింది, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? అయితే అలాంటి క్వశ్చన్ వస్తే వీళ్ళు ఏం చేశారంటే, ఈ భక్తులు ఏం చేశారంటే, అదిగో దేవుడు ఉన్నాడు సో కాబట్టి మా మతం నిజం అని. హౌ డిడ్ యూ మేక్ దట్ కనెక్షన్? ఎందుకంటే విశ్వాన్ని క్రియేట్ చేసిన శక్తి ఒకటి దొరికింది అన్నప్పుడు ప్రతి మతం అదే చెప్తుంది. ఇస్లాం ఏమంటుందంటే మా అల్లా తయారు చేశాడు ఆ రోజుల్లో అంటారు. ఈ యూదులు క్రిస్టియన్స్ ఏమంటారంటే, లేదు లేదు మా యెహోవా క్రియేట్ చేశాడు ఆ రోజులు అంటారు. వీళ్ళేమో మా బ్రహ్మ తయారు చేశాడు అంటారు. ఎవరు కరెక్ట్? నాస్తికుల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ లాజిక్లు వస్తాయండి, ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు కదా, దేవుడు ఉన్నట్టే కదా, మరి అట్లా లెక్కన నాస్తికులు తప్పే కదా అని. నాస్తికులకి ఆధారం చూపిస్తే ఒప్పుకోవడానికి సిద్ధమేనండి. ఓకే, హ్యూమనిస్టులు కానీ నాస్తికులు కానీ ఆధారం చూపిస్తే సిద్ధమే. రేపు పొద్దున నిజంగానే ఒక శక్తి క్రియేట్ చేసింది అన్న విషయం సైంటిఫిక్గా ఎవరు తీసివేయలేనంత నిర్ద్వంద్వంగా తీసుకొస్తే ప్రతి నాస్తికుడు అవును రా భయ్ నిజమే, సైన్స్ హ్యాస్ ప్రూవెన్ ఇట్ అంటాడు. కానీ ఏ ఒక్కడు కూడా అట్టయితే నేను క్రిస్టియన్ అవుతా ఇక్కడి నుంచి అని అండవు. ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ దట్ కనెక్షన్. ఆ క్రియేట్ చేసిన క్యాండిడేట్ యెహోవా అనే సంగతి మీరు చెప్పాలి. ఎందుకంటే యెహోవా బైబిల్ ప్రకారం, ఫస్ట్ మన జెనసిస్ ప్రకారం, ఈడెన్ అనే పార్క్లో నడుస్తూ కనిపిస్తాడంట. స్పష్టంగా రాసింది ఈడెన్ అనే పార్క్లో, ఈడెన్ గార్డెన్లో నడుస్తూ కనిపిస్తాడు, ఇది ఆదాంకి ఈవ్కి కనిపిస్తాడు. సో ఆ లెక్కన పర్సన్ షేప్లో ఉన్నట్టే కదా, ప్లస్ అందులోనే రాసుకున్నాడు నేను నాలాగానే మనిషిని తయారు చేశాను. సో దేవుడు కూడా మనిషి ఆకారంలోనే ఉంటాడు. ఈ విశ్వాన్ని తయారు చేసినాడు మనిషి ఆకారంలో ఉంటాడా? రైట్, ఇలాంటి క్వశ్చన్లు అడగాలండి. నిజంగానే ఒక శక్తి తయారు చేసిందే అనుకున్నా సరే ఏ ఒక్క మతం నిజం కాదు. ఎందుకంటే ప్రతి మతం కూడా చెప్పేది ఏంటంటే మనిషిలాగే ఉంటాడు అని. మన దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మకు 4 తలకాయలు, ఇన్ని చేతులు, ఇన్ని కాళ్ళు, పద్మం మీద కూర్చుంటాడు, ఇది పద్మాసనం వేసి కూర్చుంటాడు అని అని చెప్తారు. అక్కడ వాళ్ళకేమో అల్లాకి అసలు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేవు అంటూనే ఖురాన్లోనూ హదీస్లోనూ 4 చోట్ల రెండు రెండు కుడికాళ్ళు ఉంటాయి, రెండు కుడి చేతులు ఉంటాయి, ఒక్కాలే ఉంటుంది, ఒక పిక్కే ఉంటుంది, ఇట్లాంటివి రాసుకుంటారండి. రైట్, సో వీళ్ళు రాసుకునే పుస్తకాలకి, వీళ్ళు చెప్పే కథకి, అక్కడ కనిపించేదానికి ఎటువంటి పొంతన ఉండదు. ఇలాంటప్పుడు ఈ మతాలు ఏవీ నిజం కాదు, ఇవన్నీ మనుషులు కథలు రాసుకోవడమే అని ఆగిపోవాలి అక్కడితోటి. ఇన్ కేస్ నిజంగానే ఒక శక్తి ఉంది అని తెలిసినా సరే మీ ప్రేయర్ని మాత్రం కోరుకోదండి. ఆ శక్తి నిజంగానే ఒక శక్తి అక్కడ ఉండి విశ్వాన్ని తయారు చేసిన శక్తి ఉంటే ఇంత చిన్న ప్లానెట్లో, ఇంత చిన్న కంట్రీలో, ఇంత చిన్న రాష్ట్రంలో ఒక మూల కూర్చొని ఇంట్లో కూర్చొని మనం ప్రేయర్లు చేస్తే ఆ శక్తికి ఏం వినపడదు. అర్థమైందా? ఓకే, అదే అండి విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అండి.